జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద తమకు కనీస వేతనం అందించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యాశాఖలో గత 17 సంవత్సరాలుగా కీలకంగా పనిచేస్తూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి మావంతు కృషి చేస్తున్నామని అన్నారు. తమకు అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగ భద్రతకు నోచుకోవడం లేదన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అందరికీ ఉద్యమ వందనాలు. మనలో అందరూ ఐక్యత ఉండాలి ఫస్ట్, అంటేనే మన ఫ్యాక్టరీలోని అవుతాం. ఇప్పుడు అందరం ఒకటే, ఒకే చెట్టు కొమ్మ లెక్కనే మనం. కాబట్టి పడతాను పోదామంటే ఎందుకు పోడు, అక్కడ మళ్ళీ సార్ ఏమంటారు, అయితే లీవ్ పెట్టుకుంటాం, సీఎల్ వేసుకుంటాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, మినిమం టైం స్కేల్ వెంటనే, మినిమం టైం స్కేల్ వెంటనే. సర్వ శిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఆల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మేము ఈరోజు 3వ రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా మేము దీక్ష చేస్తున్నాము. మాకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిటైర్ చేయాలని మరియు లేదా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా 17 సంవత్సరాల నుండి మేము ఈ ఎస్ఎస్ఏలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాము. వివిధ శాఖలలో పనిచేస్తున్న మమ్మల్ని పూర్తి స్థాయిలో మమ్మలను ప్రభుత్వం గుర్తించి రిటైర్ చేయాలని కోరుతున్నాము. ప్రభుత్వం ఇదివరకు వేరువేరే శాఖలు ఉన్న వాళ్ళని, డిఫరెంట్ శాఖలు ఉన్న వాళ్ళని రెగ్యులైజ్ చేస్తున్నారు. దానిలో భాగంగా మమ్మల్ని కూడా గుర్తించి ఈ విద్యాశాఖలో మమ్మల్ని విలీనం చేసి మమ్మల్ని రెగ్యులైజ్ చేయాలని కోరుతున్నాము. ఈ వింగ్లో చాలా రకాల వింగ్స్ ఉన్నాయి. అందులో సిఆర్పీలు అయితేనేమి, సీసీఓలు అయితేనేమి, మిస్పోర్టల్ అయితేనేమి, పీటీఐలు అయితేనేమి, మెసెంజర్స్ అయితేనేమి, ఐఆర్పీలు అయితేనేమి, ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖల్లో పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా సర్వశిక్ష అభియాన్లో సెంట్రల్ స్కీమ్లో పనిచేస్తున్నాయి. వీరందరినీ కనీసం మినిమం టైం స్కేల్ అయినా ఇచ్చి మమ్మల్ని గుర్తించాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం.